పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువులకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత కంపెనీల అవసరాలకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థ లేదని, మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకే నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికున్నటువంటి 63 ఐటీఐ సెంటర్స్ ని పాత రోజుల్లో అప్పుడు పనికి వచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాకపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలు అన్నిటినీ కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు పరిశ్రమలో పనికి వచ్చేటువంటి మిషనరీస్ మొత్తాన్ని అక్కడ పెట్టి ఆ మిషనరీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండస్ట్రీకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా 63 ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ముందుకు పోతూ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సమస్య అత్యంత ఇబ్బంది పెడతా ఉంది. కొన్ని చోట్ల బిల్లులు కట్టలేకపోతున్నాం, డిస్కనెక్ట్ చేస్తూ ఉన్నారు, డ్రింకింగ్ వాటర్ ఉండకుండా పోతూ ఉంది, లేకపోతే రన్నింగ్ వాటర్ లేకుండా పోతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ మంత్రిమండలి అందరూ కూర్చొని ఆలోచన చేసింది. అసలు మన బిడ్డలనే కదా మనం చదివిచ్చేది, ఆ చదివిచ్చే సెంటర్స్లో కరెంటు సంబంధించి వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం, దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్